ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటనుండును, వాని నీతి నిత్యము నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకువలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని. ప్రియులారా, భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. వాడు తన పొరుగు వానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని. ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించుడి, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగుదురు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు ఉనైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకునని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మధ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచునవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారమై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి అందు నీతి నివసించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని నీవు సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకంలో నీతిగా యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మేము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు కృపచూపమని, నీవు మా కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన వాటిని మాకు స్వతంత్రింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.